హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ప్యాట్ స్మార్ట్ క్రియేషన్స్ నేను మీ ప్రశాంతి వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలో మనం చెమ్కీ వర్క్ త్రీ టైప్స్ ఎలా చేసుకోవాలో చూద్దాం దానికోసం సిల్క్ థ్రెడ్ అండ్ చెమ్కీలు కావాలి ఫస్ట్ వన్ వచ్చేసి మనం సిల్క్ థ్రెడ్ తోటి చెమ్కీస్ని స్టిచ్ చేసుకుంటున్నాం మీరు జరి థ్రెడ్తో కూడా చెమకీలని స్టిచ్ చేసుకోవచ్చు సేమ్ ఇదే ప్రాసెస్లో సిల్క్ థ్రెడ్ ప్లేస్లో జరి థ్రెడ్ ముందుగా మనం ఇలా థ్రెడ్ ని పైకి తీసుకున్న తర్వాత చెమ్కీ లోపల హోల్ లో నుంచి థ్రెడ్ని పైకి తీసుకోవాలి మరో చెంకిని మనం ఫస్ట్ పెట్టుకున్న గా కరెక్ట్గా ఎండింగ్లో మరో చెమ్కి పెట్టుకొని దాని హోల్ లోకి మనం థ్రెడ్ అనేది చైన్ వేసుకోవాలి మనం ఇక్కడ థ్రెడ్ లోపలికి ఎక్కడా కూడా చెంకి పెట్టట్లేదు చెంకీని మనం క్లాత్ పైన ఉంచేసి చెమ్కీ లోపల హోల్లో మనం స్టిచ్ చేసి చైన్ అనేది పైకి తీసుకొస్తాం ఇలాగే చెమ్కీలన్నీ కూడా స్టిచ్ చేసుకోవాలి రెండు చెమకీలని కలుపుకుంటూ మనం ఒక చైన్ వేసుకుంటున్నాం మీరు చూసారంటే ప్రతి రెండు చెమకీలని జాయింట్ చేసుకుంటూ స్టిచ్చింగ్ అనేది వస్తుంది కొంచెం గమనించుకున్నారంటే మీరు కూడా చాలా ఈజీగా ఈ స్టిచ్ అనేది చేసేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మనం గ్రీన్ కలర్ చమకీని యూస్ చేసి సెకండ్ టైప్ చెమ్కి వర్క్ చూస్తాం ఈ వర్క్ కోసం మనం మిషన్ థ్రెడ్స్ని యూస్ చేసుకుంటున్నాం సిల్క్ థ్రెడ్ని యూస్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇక్కడ ఈ వర్క్లో మనకి ఎక్కడ కూడా థ్రెడ్ అనేది కనిపించదు ముందుగా మనం ఇలా థ్రెడ్ని పైకి తీసుకొని నీడిల్తో చెంకీని థ్రెడ్ లోపలికి పంపించుకోవాలి ఫస్ట్ తర్వాత చైన్ వేసుకోవాలి ఈ చైన్ ఎక్కడ వేసుకుంటున్నామంటే మనం ఫస్ట్ పెట్టిన చెంకి హోల్ కవర్ అయ్యే వరకు వెనక్కి లాగి చెంకిని కింద చెకి కింద భాగంలో వన్ సైడ్ మాత్రమే మనం చైన్ వేసుకుంటున్నాం మరో సైడ్ చైన్ అనేది వేయట్లేదు అలా వదిలేస్తున్నాం చెమ్కీని ఇలా చెమ్కిలన్నిటిని కూడా ఫస్ట్ వేసిన చెమ్కి హోల్ కవర్ అయ్యేంత లెంత్ లోనే మనం మరో చైన్ వేసుకోవాలి ఈ వర్క్ ఫస్ట్ లో కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంటారు కొంచెం నిదానంగా ట్రై చేస్తే ఖచ్చితంగా బాగా వస్తుంది టూ త్రీ టైమ్స్ ప్రాక్టీస్ చేయండి సింపుల్గా వచ్చేస్తుంది జస్ట్ చైన్స్ వేయడమే దాని లోపల మనం చెమ్కీని వేసేసి చైన్ వేస్తున్నాం ఆ చెంకిని ముందు చెంకి హోల్ కవర్ చేసే విధంగా కొంచెం వెనక్కి లాగేసినట్టు అనేసి వేసేసుకుంటే సరిపోతుంది ఈ చెమకీ వర్క్ తోటి ఇప్పుడు లేటెస్ట్ గా ఉంది చాలా వరకు మనం బ్లౌజ్ లీవ్స్ పైన కూడా ఈ స్టిచ్ అనేది మనం చేసుకోవచ్చు థర్డ్ వన్ వచ్చేసి బీట్స్ అండ్ చెమ్కీ కాంబినేషన్లో ఈ వర్క్ చేసుకుంటున్నాం ముందుగా మనం సెకండ్ టైప్ చేసినట్టే చెమ్కీ అండ్ బీట్ రెండు కూడా నీడిల్లో నుంచి థ్రెడ్లోకి పంపించుకుంటాం తర్వాత థ్రెడ్ని చైన్ వేసుకుంటాం చూడండి ఇక్కడ ఇది కూడా వన్ సైడ్ మాత్రమే మనం వేసుకుంటున్నాం టూ సైడ్స్ వేసుకోవట్లేదు ఇలా నీడిల్లోకి చెమ్కి బీడ్ మీరు ముందే తీసేసి పెట్టుకున్నారంటే మీకు కొంచెం వన్ ఇంచ్ టూ ఇంచెస్ వరకు ప్రతిసారి నీడిల్లోకి థ్రెడ్ చెమ్కి తీసుకోవడం టైం వేస్ట్ అవ్వకుండా త్వర త్వరగా అయిపోతుంది ఒకేసారి మీరు ఇలా నీడిల్ని ఫిల్ చేసుకున్నారంటే దీంట్లో కూడా మనం వన్ సైడ్ మాత్రమే చెమ్కీని బీట్కి నాటువేస్తున్నాం మరో సైడ్ వదిలేస్తాం మీరు గమనిస్తే అర్థమవుతుంది మీకు చాలా సింపుల్గా ఈ వర్క్ కూడా మనం చేసేసుకోవచ్చు చూసారు కదా త్రీ టైప్స్ ఆఫ్ చెమ్కీ వర్క్స్ మరెన్నో వీడియోతో మళ్ళీ మరో వీడియో చేస్తాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్